హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎస్, రీసెంట్గా చూసుకున్నట్లయితే సుట్టూ తిప్పుకున్నావే చిన్న రాములమ్మ సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది. సో ఈ పాటకి కర్త కర్మ క్రియ ఎవరు? ఈ సాంగ్కి కర్త కర్మ క్రియ వచ్చేసి నేనేనండి. సాంగ్ రాసింది నేనే, పాడింది నేనే, అండ్ యాక్ట్ చేసింది కూడా నేనేనండి. ఓకే, అసలు ఈ సాంగ్ చేయాలని ఎలా అనిపించింది, అంటే థాట్ ఏంటి అసలు ఇది? అంటే జనరల్గా అందరూ చేస్తున్నారు, చాలా సాంగ్స్ చేశారు, కాకపోతే చేస్తే ఏదన్నా కొంచెం కొత్తగా స్పెషల్గా మనదంటూ ఒక మార్క్ పడాలి అని చెప్పేసి ఆలోచించి కొంచెం ఒక 2 ఇయర్స్ కష్టపడ్డాం సాంగ్ కోసం. సో అలా ప్రజెంటేషన్ ఈ ఒక్క సాంగ్ కోసం 2 ఇయర్స్ కష్టపడ్డారా మీరు? అవునండి. అంటే సాంగ్ లిరిక్స్ అంతా కూర్చొని ఎన్ని రోజులు రాశారు మొత్తం? అంటే కంప్లీట్ సెట్ అవ్వడానికి ఒక 1 ఇయర్ పట్టింది నాకు. వన్ ఇయర్ తర్వాత సాంగ్ ప్రజెంట్ చేయడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. ఓకే, ఈ సాంగ్లో అంటే ఎక్కడెక్కడ షూట్ చేశారు ఇది? అండ్ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండా? అమ్మాయితోనే 3 సాంగ్స్ షూట్ చేశారని అయితే మేము విన్నాం బయట. 3 సాంగ్స్ చేశాను, బట్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం లేదు. నాకు ఫస్ట్ అడిగినప్పుడే వచ్చి నా సపోర్ట్ చేసింది. పాపం రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు, సో అంత హెల్ప్ చేసింది కాబట్టి. కొంచెం ఇంకోటి ఏంటంటే మా కాంబినేషన్ బాగుందని చెప్పి అలా ఒక 3 సాంగ్స్ చేశాను. ఎన్ని మిలియన్స్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ చుట్టూ తిప్పుకున్నవి చిన్న రాములమ్మ సాంగ్కి మొత్తం? సాంగ్ వచ్చేసి ఒక 120 మిలియన్ వచ్చింది. మీకు ఏమైనా లైక్ రెమ్యునేషన్ అంటే యూట్యూబ్ నుంచి ఏమైనా క్రెడిట్స్ అయ్యి వచ్చాయా మీకు? ఎంతవరకు వచ్చి ఉంటాయి? యూట్యూబ్ అంటే నా ఛానల్ కదండి, స్టార్టింగ్లో మేము కలిసి వర్క్ చేసాం అంతా. నా ఛానల్ వచ్చేసి రాథోడ్ ట్యూన్స్ అని, ఇప్పుడు కొత్తగా నేను ఓన్గా చేసుకున్నాను, అది మా ఫ్రెండ్కి వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి అంటే ఈటీవీ మల్లెమాల నుంచి మీకు కాల్ అసలు ఎలా వచ్చింది, ఎవరు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను ఆల్రెడీ నా పార్ట్2 ప్రోమో కోసం వెళ్ళాను, అప్పుడు అక్కడ సర్వాలు పరిచయం అయ్యారు. తర్వాత మెయిన్ రీజన్ వచ్చేసి చైతన్య మాస్టర్ అని చెప్పి కొరియోగ్రాఫరు మాస్టర్ నన్ను రిఫర్ చేశారనమాట. సో అలా కాల్ వచ్చింది, వెళ్ళాను. ఓకే, మీరు చేసిన అన్ని సాంగ్స్లోకి ది బెస్ట్ సాంగ్ ఏంటండి? సొమ్మసిలి సాంగ్. ఒక్కసారి పాడతారా ప్లీజ్? ఏమనుకోవద్దు. సొమ్మసిల్లి పోతున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్ల నీ కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే దీసయ్యాకే నీ సిర కొంగుకే ముడివయ్యవే. వావ్, రియల్లీ అమేజింగ్. మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే సినిమా అవకాశాలు ఏమైనా వస్తున్నాయా ఈ సాంగ్ త్రూ? వచ్చాయి. ఎవరు అంటే ఏమైనా చెప్పగలుగుతారా? నేను ఫస్ట్ ఇప్పుడు మూవీ సాంగ్ చేసింది భీమ్ సార్, ఈ మధ్య ధమాకా మూవీ చేశారు కదా, సో సరే నాకు స్లమ్ డాగ్ హస్బెండ్ అని మూవీ, అందులో చేశాను. అందులో ఏం సాంగ్? చేశానండి, అది బయటికి చెప్పొద్దు ఇప్పుడే. సో సో మీరు చేసిన ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫోక్ సాంగ్ అండి. చిటాపటా చింతకు అని సాంగ్. చిటాపటా చింతకు వానా నీ రూపముంది నా గుండెల్లోన, నువ్వంటే ప్రేముంది చానా నీ మనసులో ఉన్నది నేను కానా. ఇండస్ట్రీలో మీరు వర్క్ చేయాలనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? అది అంటే నేను ఇప్పుడే, ఇంకా నేను కొంచెం ఫేమ్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది, ఇప్పుడే మాట్లాడలేను ఏమి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాకు నా టాలెంట్ని మెచ్చి అంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి సార్ అయితే ముందుకు వచ్చారు, భీమ్ సార్. సో ఈ ప్రజెంట్ అయితే భీమ్ సార్తో వర్క్ చేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ టైమ్ లైవ్ వాచ్.